నా పేరు గాధ సుధాకర్. నేను ఈ ఊరు జల్లూరు, ఇక్కడే షూటింగ్ జరుగుతోంది. ఇది కరి గోవింద్ తీస్తున్నాడు. నాకు ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడి నుంచి మొదలెడుతున్నాను. ఇక్కడ నేను పుట్టిన తర్వాత కాకినాడలో మల్లాంలో పెరిగాను, కాకినాడలో చదువుకున్నాను. 7 అన్నదమ్ములు, 4 అప్పచెల్లెళ్ళు. మా తల్లిదండ్రులు గాజు సత్యం గారు, సత్యవతి. ఇక్కడ ఈ ఊళ్ళో మా తాతలు 4, అందులో తాత మా అమ్మగారి తండ్రి. నా ఇంకో తాత మల్లాం, ఆయన ద్వారా నాకు కొండేపల్లెం ఆస్తి సంక్రమించింది. నేను ఇప్పుడు మన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు 11 మందిలో నేను ఒక్కడే మిగిలాను. ఇంకెవరు ముందు చెప్పలేరేమో అని ఇది మొదలెట్టాం. దీని ప్రకారం మొదటి ఫోటో, ప్రతి ఫోటోకి నేను వివరణ చెబుతూ ఉంటాను, మీరు అర్థం చేసుకోండి. ఇవి ఇక్కడ ఎదురుకుండా ఒక ఫోటో ఒకటి ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. అందులో ఆ కుర్చీల్లో కూర్చున్నవి, అప్పట్లో వాటిని గాద్రేజ్ కుర్చీలు అంటారు, అది పెద్ద పేరు. అది మొదట ఆయన రాయవరపు రామారావు, చాలా పెద్ద ఇంజనీరు. ఆయన పక్కనే మనం ఊహించని ఫ్రీడమ్ ఫైటరు, అంటే స్వతంత్ర సమరయోధుడు పైడ వెంకటనారాయణ గారు. ఆయన ఎమ్మెల్సీ చేశాడు. ఆయన ఇంటి మేడ మీద గాంధీ గారు కాకినాడ వచ్చినప్పుడు 5 నిమిషాలు అక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఆయన పక్కనే సుందరశివరావు గారు, ఆయన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ కూడా చేశారు. దాని పక్కన మా అన్నగారు గాదమూర్తిరాజు, దాని పక్కన పైడా చలమయ్య అని పైడా వెంకటనారాయణ గారు దత్తత తీసుకున్నారు. దాని పక్కనే ఇది మన బొడ్డు రామతారకం. ఆ తర్వాత బొడ్డు రామతారకం అంటే మంచి ప్రొడ్యూసరు, మిల్లరు, 10 లారీలు ఉండేవి. పక్కనే నారాయణరావు గారు అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సూపరింటెండెంట్ కాకినాడ. ఆయన తర్వాత ఉన్నది పిఎన్టీ ఎంప్లాయ్. ఆ పక్కనే ఉన్నది రమణరావు, జింజీరు రమణరావు. ఆ పక్కన కూడా సూర్యనారాయణ గారు అని, ఆయన కూడా ఇంజనీరే, రిటైర్డ్ వీళ్ళు. టెలిఫోన్ డిపార్ట్మెంట్, దాన్ని పిఎన్టీ అనేవారు, అది ప్రసార భారతి అని ఇప్పుడు ఇంకోలా చెప్తున్నారు. ఆయన నన్ను సన్మానించేది ఇక్కడ పిఎన్టీ కాకినాడ ఒక సెక్రటరీ అతను, నన్ను ముఖ్య అతిథి కింద ఇంటర్నేషనల్ పిఎన్టీ సెమినార్కి నేను నన్ను సన్మానించడం. ఈ చూస్తున్న ఈ ఫోటోలో ముందు మీరు చూస్తున్నది సావిత్రీదేవి, అంటే మల్లదొర గారు భార్య, మెహర్ మెన్షన్ అంటారు. ఆలూరు విజయలక్ష్మి ఆపోజిట్ బిల్డింగ్. ఆ పక్కన కుముద్బెన్ జోషి, ఆవిడ మనకి గవర్నర్ కింద ఉండేవారు. ఆవిడ్ని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిమిత్తం మేము కాకినాడ తీసుకొచ్చాం. అది సూర్యకళ మందిరం. ఆవిడ లోపలికి వస్తున్నారు సూర్యకళ మందిరం లోపలికి. ఆవిడ పక్కన ఒక ఆడావిడ ఉంది, ఆవిడ పక్కన ఉన్నది నేను. ఒకటి రేడియో నేను కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో నేను ప్రెసైడ్ ఓవర్ చేసింది యూతుల సీతారామూర్తి, మున్సిపల్ చైర్మన్ కాకినాడ. పక్కన దంటు సూర్యారావు నా చిన్నప్పటి స్నేహితుడు. ఆ పక్కన ఉన్నవాళ్ళు, దండేసేవాళ్ళు, నా యూనియన్ లేబర్ అండ్ కమిటీ. ఆ పక్కనే మాట్లాడుతున్నాను, స్టాండ్ అయి ఉన్నాను. అది ఒక కల్చరల్ ఈవెంట్ అది. అందులో మాట్లాడుతున్నది రైస్ మిల్లరు సెక్రటరీ, జిల్లా సెక్రటరీ శర్మ గారు. ఆ పక్కనే నిలబడి ఉన్నది నేనే. మీసాలు గడ్డలు ఉండొచ్చు, మీసాలు రింగులు జుట్టు ఉంటుంది, చూసుకోండి. ఆ పక్కన ఉన్నది సారథి లైబ్రేరియన్, గ్రంథాలయం లైబ్రేరియన్ను కే విశ్వనాథ్, కళా తపస్వి కే విశ్వనాథ్ గారు కూర్చున్నది. ఆ పక్కన దొంటు సూర్యబాబు. ఇది కూడా ఒక కల్చరల్ ఈవెంటు. ప్రత్యేకంగా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ పేరు చెప్పి విశ్వనాథ్ గారిని, కే విశ్వనాథ్, కాశీనాథ్ను విశ్వనాథ్ గారిని సన్మానించుకుంటున్నారు.
రావు గోపాలరావు గారి చేత మెమెంటో ఇప్పించారు. ఆ వెనకాతలు నేను ఉన్నాను, పక్కన దంటు సూరిబాబు. ఇందాక ఫోటోలో రావు గోపాలరావు గారి గురించి కొద్దిగా చెప్పడం మర్చిపోయాను. ఆయన చాలా గొప్ప నటుడు, కొండవరం అయింది. కాకినాడ వాళ్ళ బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఆయన ద్వారా విశ్వనాథ్ గారిని సన్మానించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో బెసిల్ డిసిల్వా, మీరు మొదటి వ్యక్తి పేరు బెసిల్ డిసిల్వా, ఆయన పక్కనే ముత్తా గోపాలకృష్ణ, ఎక్స్ మినిస్టర్ తెలుగుదేశం, అది మాట్లాడుతున్నది నేను. ఇది కూడా ఇందాక ఒకసారి చూపించిన ఒక ఫోటో, ఇంటర్నేషనల్ పిఎన్టీ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ ఇంటర్నేషనల్ సెమినార్లో నేను మాట్లాడుతున్నాను. ఇందాక విశ్వనాథ్ గారు చూసింది మీరు, దాంట్లో భాగంగానే ఏడిది నాగేశ్వరరావు గారు అనే గొప్ప నిర్మాత, ఆయన కాకినాడ వాస్తవ్యుడు, ఆయన మన రైల్వే స్టేషను పట్టాలకు చేర్చి ఆయన ఇల్లు మీ కొత్తపురం గేట్కి, బ్రిడ్జ్ ఇప్పుడు కడుతున్న ఆ బ్రిడ్జ్కి మధ్యలో ఉంటుంది. ఆయనకి మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి గారి ద్వారా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ మెమెంటో ఆయనకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నది జ్యోతుల సీతారామమూర్తి గారి వెనకాతల, నేను ఆ పక్కన దొంట సూరిబాబు. ఇది నన్ను కొంచెం చార్మింగ్గా కూడా చూడొచ్చు మీరు. దామెర్ల సారథి అన్న ఆయన కృష్ణుడి వేషంలో మీకు కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. ఆ పక్కన కళ్ళజోడలో కొంచెం రూపురేఖలు మారిన నేనున్నాను. కానీ ఆ సారథి అత్యద్భుతమైన కృష్ణుడు పాత్ర పోషించి ఆంధ్ర మొత్తం ఉర్రూతలగించిన ఆఖరి కృష్ణుడు అని చెప్పాలి. ఆయన ముందు షణ్ముఖాంజనేయులు రాజు గారు బ్రహ్మాండంగా ఆయన కృష్ణుడు వేశారు, పేసుపోటి నరసింహం అలాంటి వాళ్ళ తర్వాత ఈయన వచ్చారు. ఈయన తండ్రి, అన్నగారు, కుమారు, పెద్దనాన్న చిన్న పెంతండ్రి నరసింహరావు గారు, వీళ్ళందరూ దామెర్ల కుటుంబం. వీళ్ళది కాకినాడలో ఫేమస్ నాన్ వెజిటేరియన్ హోటల్ అలంకార్ వీళ్ళదే. వీళ్ళు ఎంత వ్యాపారం చేసుకుంటున్న కళ కుటుంబం అంతా కూడా రాయబారం కుటుంబం మొత్తం వేస్తారు. తండ్రి దుర్యోధన్ వేస్తే కొడుకులు ఒకళ్ళు భీముడు, ఒకళ్ళు అర్జునుడు, ఒకళ్ళు కృష్ణుడు, అలా మొత్తం వేస్తారు. అందులో భాగంగానే దామెర్ల రామారావు మోహన్ రావు గారు ఈ మధ్యకాలంలోనే చనిపోయారు. వాళ్ళ అబ్బాయి శ్రీను వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పెనుమర్తి వెంకటరావు గారు, పెనుమర్తిలో ఉండే వెంకటరావు గారు దొరగారు, వాళ్ళకి మేనల్లుళ్ళు అవుతారు, ఐ మీన్ బావమరుదులు అవుతారు. ఇది ఈ ఫోటోని ఈ చూస్తున్న ఫోటో నాదే. ఇది ఓ పబ్లిక్ మీటింగ్లో ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఇందాక చెప్పిన దామిన సారథికి శ్రీకృష్ణుడు అద్భుతమైన గొప్ప గాత్రం. ఆయన గురుగారు హనుమంతరావు గారు, పెద్దపర్తి హనుమంతరావు గారు. ఆయన పూర్వం ఎప్పుడో 30ల్లో సినిమాలకి డైరెక్ట్ చేసిన వ్యక్తి. ఆకుల నరసింహరావు గారు అనే ఓ గొప్ప కళాకారుడు, ఆయనను హనుమంతరావు గారు కాంటెంపరీస్. మనం పుట్టినప్పుడే వాళ్ళు సినిమాలు మొదలెట్టారు. ఇప్పుడు మీరు మెమెంటో ఒకటి ఇస్తున్న వ్యక్తి ఒకప్పుడు కాకినాడకి ఏలేసిన సత్కార హోటల్ ప్రొపరేటర్ రాజగోపాల్ కట్ గ్రంథి వెంకటరమణ అన్న ఒక సంఘ సేవకుడు. ఆయన కూడాను, ఆయన నాతోటే కలిసి పనిచేసేవాడు. స్వతహాగా సంఘ సేవ ఆయనకి తెలీదు. నేను చేస్తున్న కార్యక్రమాలకు అటెండ్ అయినలో దాంట్లో భాగంగానే నేను వేమవరపు శ్రీధర్రావు గారిని సన్మానించడానికి ఆయనకి దండివ్వడం జరిగింది. ముందున్నది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ సార్. ఫోటోలో ఇందాక చెప్పిన కృష్ణుడు వేసిన సారథి దామెర, ఆయనకి సన్మానిస్తూ బంగారు గోల్డ్ మెడల్, నిజమైన గోల్డ్ మెడల్ ఇచ్చిన ఆవిడ సివి రమణి ఆవిడ పేరు. ఆవిడ డిఎంఓ చేశారు కాకినాడకి. ఆవిడ తర్వాత రమణమ్మ గారు డిఎంఓ చేశారు.
ఆవిడ తర్వాత సావిత్రిదేవి గారి డిఎంఓ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా వైజాగ్ గోషామహల్లో కూడా పనిచేశారు. వీళ్ళు కాకినాడ వచ్చినప్పుడు ఇది 73ది. అప్పుడు నాకు నా మ్యారేజ్ ఈ ముగ్గురు డిఎంఓలు నాకు దగ్గరుండి మ్యారేజ్ చేశారు. ఈవిడ ఆ కృష్ణుడుని సన్మానించుకుంటుంది. ఆ చూస్తున్నది శర్మ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ జోనడర్. మళ్ళీ అదే కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు చూస్తున్న ఫోటో పక్కన బాబు అంటారు, జొన్నాడ బాబాయిల గారి కొడుకు. ఈ వార్ఫ్ రోడ్లో ఆఖర్ రైస్ మిల్లు. శరణ్ గారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎక్కువగా మీకు కనిపించడానికి కారణం రావు గోపాలరావు వాళ్ళు అందరూ కాంటెంపరీస్. మీకు ఇందులో కొంచెం చెప్పవలసి వస్తే ఏలేటి నారాయణ మూర్తి గారి కొడుకు శేషరావు గారు వీళ్ళందరూ కూడా కాంటెంపరీస్. ఏలేటి నారాయణ మూర్తి గారి కొడుకు అంటే శేషరావు అంటే ఇది నాటే ఆర్డినరీ పెర్సన్. ఆయన మండపేట. ఆయన మీకు రాజాజీ గారు 1960 ప్రాంతంలో కాకినాడ వచ్చినప్పుడు స్వతంత్ర పార్టీని నిర్మించేటప్పుడు రాజాజీ గారికి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసింది ఆ శేషగిరిరావే. కాబట్టి వీళ్ళు అస్తమానం కనిపిస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లో నేను వెనకాతలో ఉన్నాను. ఈ పక్కని వేమవరపు శ్రీధర్రావు. మీరు ముందు చూసిన ఫోటో నేను ఇంకో మీటింగ్లో మాట్లాడుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో డిప్యూటీ కమిషనర్, ఆర్డినరీ విషయం కాదు. ఆ రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఆయన మాట్లాడుతున్నారు. మీకు ముందు చెప్పినట్టుగానే ఈ అలంకార్ కుటుంబం మసీద్ యువతల ఉండే నాన్ వెజిటేరియన్ హోటల్, ఆ కుటుంబం అంతా కూడా నాటక కళాకారులే. ఆకు కృష్ణుడు పాత్రలో ఉన్న సారథి తండ్రి సత్యనారాయణ గారు, ఆ వెనకాతలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే. మీకు ఎడం పక్క నుంచి మీరు చూస్తున్నది గ్రంథి వెంకటరమణ. ఆ వెనకాతలు కొద్దిగా మొహం కనిపిస్తున్నది పుడ్రామ్ తారకం. వెంకటరమణ గారి పక్కనే ఉన్నది మావుడయ్య, పెద్ద ధాన్యం వ్యాపారి. ఆ పక్కనే కొద్దిగా చిక్కినట్టు కనిపించేది నేనే. నా పక్కనే బాబు అని ఇందాకనే చెప్పాను, జొన్నాడ బాబాయిల గారు కొడుకు. ఆ పక్కనే మీకు కొండ కృష్ణరాజు కార్పొరేషన్ మధు అంటారు. ఆయన ఈయన సన్మానింపబడే వ్యక్తి వేమవరపు శ్రీధర్రావు. ఇది ఆచంట వెంకటరత్న నాయుడు గారు. ఇటు నుంచి చూసుకుంటే మళ్ళీ ఎడం పక్క నుంచి బొడ్రావు తారకం, ఆ పక్కనే పర్వతనేని సూర్యభాస్కర్ రావు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నే టైం తను భాస్కర్ మహల్ అని అన్నమ్మ ఘాటి దగ్గర పెద్ద మహల్ కట్టించాడు ఫంక్షన్ హాల్. ఆయన బతుకున్నాడు. పక్కనే నేను. తర్వాత మళ్ళీ ఇది మావుడయ్య చూసుకోండి. తర్వాత మళ్ళీ డీసీ గారు కమర్షియల్ ట్యాక్స్. ఆ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తికి ఒక ప్రాధాన్యం ఉంది. ఆయన మున్సిపల్ హై స్కూల్లో టీచరు. ఆయన నాటకాలు బాగా వేస్తాడు, తను వేయిస్తాడు. అత్యద్భుతమైన మంచి డైరెక్టర్ అండ్ కళాకారుడు. ఇది రామారావుపేట జిల్లా జడ్పీ చౌల్టరీ ఆపోజిట్ ఇల్లు మాది. మా ఇంటి దగ్గర నా నిమిత్తం ఒక ఫంక్షన్ జరిగింది. అవి వెనకాతలో నేను కనిపించకుండా చొక్కా బ్లాక్ ప్యాంట్ తోటి నేను. ఎదురుగుండా ఉన్నది బంగారు శోభనాద్రి, లక్ష్మీ టాకీస్ ఓనరు, ఒకప్పుడు కోటల్లో హీరో. ఆయన ఆయనతో మాట్లాడుతున్నది మా పెద్దన్న గారు, గాజు సుబ్బారావు గారు, దాని యువతలు గాజు మూర్తిరాజు గారు, దాని యువతలు గాజు నారాయణరావు గారు. ఇప్పుడు ఈసారి నేను కుడి నుంచి చేయడం చెప్తున్నాను. ఆయన ఉదగిరి సూర్యనారాయణ గారు వెనకాతల మామూలుగానే ఇది మావుడయ్య, ఇతర వ్యాపారవేత్తలు, కోరడ్ రైస్ మిల్లు అప్పుడు నడిపే ఆయన కూడా అందులోనే ఉన్నాడు. కూడా పర్వతం సూర్యభాస్కర్ రావు పూర్వంలాగే అందరూను. ఈ కూర్చున్న వాళ్ళలో బొచ్చు చలమయ్య గారని, ఆయన రైస్ మిల్లరు. ఆయన వార్ఫ్ రోడ్లో ఆయన మిల్లు తిప్పేవారు. ఆ పక్కన మళ్ళీ గంది వెంకటరమణ గారు. మళ్ళీ ఈసారి వేమవరపు శ్రీధర్రావు గారు,
నండూరి ప్రసాదరావు గారు, ఆ పక్కని సోరయ్య అన్న ఆయన, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఆయన మున్సిపల్ హై స్కూల్లో టీచరు, మంచి కళాకారుడు. ముందు చూపించింది కూడా అది మామూలు ఫంక్షన్స్లో భాగమే. ఇప్పుడు చూస్తున్నది మీరు ఎడ్లపల్లి మాలకొండారెడ్డి గారు, ఎడ్లపల్లి, క్షమించాలి నన్ను, ఎల్ మాలకొండారెడ్డి, ఎడ్లపల్లి కాదు, ఎడ్లపల్లి అన్నాను కాబట్టి ఎడ్లపల్లి మాలకొండయ్య అన్న ఆయన ఓ గొప్ప వ్యాపారవేత్త కాకినాడలో ఉండేవాడు, ఆ పేరు గబుక్కును ఉచ్చరించేశాను, క్షమించండి. లింగం మాలకొండారెడ్డి ఆయన మీకు 69 నుంచి కలెక్టర్ చేశారు, 1969 నుంచి. మీరు చూస్తాను అప్పటివే ఇంచుమించుగా నేను ఆయన్ని గర్లాండ్ చేసి ఆయనకు బుకే ఇచ్చిన సందర్భం. ఈ ముందు ముందు మీరు చూస్తున్నవన్నీ కూడా గణపతి ఉత్సవాల సందర్భంగా మేము వార్ఫ్ రోడ్లో చాలా పెద్ద పందిరి ఉండేది, అది డిటి నాయక్ వచ్చాక తీసిపారేశారు. అప్పటి వరకు నాటకాలు మద్రాసు నుంచి ఈ చుట్టుపక్కల అందరూ ఆచండ వెంకటరత్న నాయుడు, వల్లూరు వెంకటరామయ్య చౌదరి, శ్రీ మోహన్ రావు, నండూరు రామారావు ఇలాంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆచండ వెంకటరత్న నాయుడు సన్మానిస్తున్నారు. ఇంతకుముందు రెండు ఫోటోల గురించి మీకు కలిపి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆ ఫోటోల్లో ఉన్నది నేనే, డిఫరెంట్ యాక్టివిటీస్లో భాగం అది. ఇప్పుడు మీరు చూస్తున్నది జంజాల గారిని సన్మానించుకున్నాం. మీకు ఎడం నుంచి ఎం సుబ్బారావు ఎస్ఆర్ఎంటి మేనేజర్ చేశాడు. ఆ పక్కన ఉన్న ఆయన ఒక సినిమాకి సంబంధించిన ఆయన. మీరు జంజాల గారిని గ్యార్లాండ్ అయి ఉన్నప్పుడు ఆయన్ని చూస్తున్నారు, బొట్టెట్టుకున్నారు. ఆయన పక్కన ఆయన టీం వాళ్ళే, ఆ పక్కన నేను మీరు కనిపిస్తున్నాను. ఈ చూసేది ఈ ఇచ్చేది రాయణం గారు. రాయణం గారు అంటే ఓకే, ఈ రాయణం గారు దంటు సూరిబాబు, గాజు సుధాకర్ నేను, జంజాల గారు, పక్కని ఎం సుబ్బారావు అయిపోయింది. ఈ ఫోటోకి ముందు జంజాల గారు ఇంతకు ముందు ఫోటోల్లో కళా తపస్వి విశ్వనాథ్ గారి గురించి కొంచెం కొత్త జనరేషన్కి పేర్లు చెప్పుకుంటూ పోతే అంత పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కళా తపస్వి అంటే గొప్ప గొప్ప సినిమాలు తీశారు, కామెడీ కింగ్, కామెడీ పిక్చర్లు జంజాల్ గారు డైరెక్షన్లో, ఆయన మంచి రైటరు, ఆయన తీసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో ఒక డ్యాన్స్, ఒక నృత్య కార్యక్రమానికి ఆ ముందు ఒక ప్యాడ్ పట్టుకుని ఉన్న నటరాజు సత్యనారాయణ, ఆయనకి సినిమా రోడ్లో ఒక నృత్యం నేర్పే పాఠశాల ఉండేది, ఆ పక్కని కలెక్టర్ గారు. మనం ఎడం పక్క నుంచి వచ్చినప్పుడు ఆయన డిపిఆర్ఓ ఆఫీస్ ఆయన, ఆ తర్వాత ఉన్నది నేను, ఆ పక్కనే జింజుర్ ఇది రమణ్ రావు, జింజుర్ రమణ్ రావు అని శాంతి స్టూడియో. మేమే అతనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చాం. అతను ఒక డఫండమ్ స్కూల్లో ర్యాంక్ మాస్టరు, అలా వెనక్కుంటే వాళ్ళందరూ కళాకారులు. మధ్యలో పొడుగ్గా ఉన్నది మా అన్నగారు గాజ హనుమంతరావు గారు. ఓకే, మీరు ఇందాక చూసింది సౌత్ ఈస్టర్న్ రైల్వే బీహార్లో చక్రధర్పూర్ అని టాటాకి దగ్గర ఉంటుంది, రూర్కెలాకి టాటాకి మధ్యలో కూడా ఉండొచ్చు. వాళ్ళ స్టాఫ్ అందరూ రైల్వే స్టాఫ్, డివిజనల్ ఇంజనీరు స్టాఫ్ తీయించుకున్న గ్రూప్ ఫోటోది. అందులో మళ్ళీ మీరు ఎడం పక్క నుంచి వస్తే ఐదో వ్యక్తి మా అన్నగారు గాది కృష్ణమూర్తి గారు. ఇప్పుడు చూస్తున్నది నాకు నాగపూర్లో పరిచయమైన ఆనంద్ బల్ అనే ఒక స్నేక్ పార్క్ వ్యక్తి. నేను 68లో నాకు నాగపూర్లో ఈ ఆనంద్ బల్ పరిచయం నాకు. ఆయన అంతకుముందే నేను కొన్ని పావుల్ని ఆదివాసీ వాళ్ళు పడుతుంటే చూసి
నేను కూడా కొంత నేర్చుకున్నాను. కానీ పావుల గురించి ఎక్కువ వివరాలు నాకు చెప్పింది ఆనంద్ బల్లు. చాలా అందంగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. అప్పటికి నా మీద కొద్దిగా ఒక ఏడాది ఎంతో అతను పెద్దవాడు, కానీ ఇద్దరు బ్యాచిలర్స్మే. అతను మీరు చూస్తున్నారు చూడండి అన్ని పావులు. మీరు ఇంత ముందు దీనికి ముందు రెండు ఫోటోలు ఉన్నాయి, అందులో ఒక ఫోటోలో మీకు నల్లగా మెలికలు తిరుగున్నది, దాని పేరు రెండు తల్ల పాము. అది అది చాలా ఒక అద్భుతమైనది. ఆ పక్కనే తను అసలు పాములు నాలుగు రకాలే, విషం కలిగినవి, మిగిలినవన్నీ మామూలు. చాలా జాతులు 300 రకాలు ఉంటాయి, అది చూపిస్తున్నాడు మీకు ఆయన. నేను ఇప్పుడు ఈ ఫోటో గురించి చెప్తే తను ఏ కోరల్లో విషం ఉంటుందో అది చూపిస్తున్నాడు మీకు. నేను నాకు గ్రహింపు ఏంటంటే తనతో ఉన్న పరిచయానికి నేను అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగితే అతను కాకినాడ ఇంత దూరం రాలేను అన్నాడు, అయినా వచ్చాడు. ఒక క్యాబిను మీకు ఆ కాంగ్రెస్ ఆఫీసు ఎదురుగుండా ఉన్న దాని పేరు టౌన్ హాల్ గ్రౌండ్ అనేవారు, అది ఇప్పుడు లేదు, కొట్లు కట్టేశారు. ఆ టౌన్ హాల్ గ్రౌండ్లో క్యాబిన్ పెట్టాడు, క్యాబిన్ మధ్యన పాములన్నీ వేసుకుని మధ్యలో తన నెలళ్ళ పాటు ఎగ్జిబిషన్ ఇచ్చాడు. నా కూతుర్ని లోపలికి తీసుకెళ్ళాడు, 7-8 వయసు ఉన్న కూతుర్ని. అది భయపడకుండా ఉన్నందుకు చాలా ఆనందించాడు. ఇప్పుడు ఉన్న ఫోటోకు ముందు రెండు ఫోటోలు మీరు చూశారు పాములవి. అందులో ఒక మీకు తల చేత్తో పట్టుకుని పాములతో ఏంట్రా బాబు అని ఓ నాగుపాము చేత్తో పట్టుకున్నాడు. దాని కాటుకి అందుబాటులో ఉండడు. పక్కనున్న గొట్టల్లో ఉన్న రకాలు ఏవి కూడా విష సర్పాలు, విషపాములు కావు అవి. అందుకని పాములతో నేస్తం మంచిదే. ఇంకా దాని తర్వాత గుడ్లు తనే తీస్తున్నాడు, పాము గుడ్లు తను తీస్తున్నాడు. దాని తర్వాత ఉన్నది నా కొడుకు అరకు వ్యాలీలో చదువుకున్నాడు, చిన్న ఎల్కేజీ 3 ఏళ్ళ వయసులో. వాళ్ళ పెదనాన్న గాది నారాయణరావు గాది జగదంబ గారి దగ్గర వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ పిల్ల నా కొడుకంటే ఇష్టం. అక్కడ చేర్పిస్తే వాడికి వచ్చిన మార్కుల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. ముందు చూసినవన్నీ కూడా నవభారత్ స్కూలు నా కూతురు కొడుకు చదువుకున్నవి. ఇప్పుడు ఈ ఫోటో కూడా దాందే. దీని ముందు ఫోటోలోనూ ఎడం పక్క నుంచి 3 దాటాక ఒక పప్పి కటింగ్ తోటి ఉంటాడు కొద్దిగా పొడుగ్గా, వాడే ఆనంద్ గగాయ్, సత్యానంద్ గగాయ్ నా కుమారుడు. అత్యద్భుతమైన క్యారెక్టర్ అండ్ విలన్ ప్రాణం. నాకు గుర్తునే ఏదో ఇష్టం, నాకు సినిమాలు అంతా చూస్తాను, ఇష్టపడతాను. కామెడీ ఎక్కువ ఇష్టం, కానీ ప్రాణం ప్రత్యేకమైన శైలి చాలా అందగాడు పిల్లల్లో. ఆయనకి ముందు కూడా స్కూల్కి సంబంధించిన నా పిల్లల ఫోటో రైట్.